యెహోవా దేవుడుగా గలిగిన జనులు ధన్యులు అనగా భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? యెహోవా దేవుడుగా గలిగిన జనులు భాగ్యవంతులు. నువ్వు యెహోవాను కలిగిన వ్యక్తివైతే నువ్వు భాగ్యవంతుడివి. నువ్వెందుకు ఏడుపు ముఖం పెట్టుకుని జీవిస్తావు? ఒక మందిరం పైన కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి. ఆదివారం అయినప్పుడు భక్తులందరూ కూడా మందిరంలోకి వస్తూ ఉంటే ఆ పక్షులు పైనుంచి చూస్తూ ఉండేవట. అవి గమనిస్తూ ఒక పక్షి పక్క పక్షితో అంటుంది, ఏమిటి ఈ మందిరానికి వచ్చే ముఖాలన్నీ కూడా ఏడుపు ముఖాలుగా కనిపిస్తున్నాయి, ఏమిటి ఒక్కరిలో సంతోషం లేదేమిటి, అందరూ ఏమిటో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏడుపు ముఖం పెట్టుకుని లోపలికి వస్తున్నారేమిటి, విచారంగా ఉన్నారేమిటి, ఇంత దిగులుగా ఉన్నారేమిటి అని చెప్పి ఒక పక్షి అడుగుతుంది వారిని చూసి. రెండో పక్షి అంటున్న మాట ఏంటి తెలుసా, బహుశా మనం కలిగి ఉన్న దేవుడు వీళ్ళకి లేడేమో, అందుకే అలా ఏడుపు ముఖాలు పెట్టుకున్నారు. మనల్ని సృష్టించిన దేవుడు వీళ్ళకు ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఆనందంతో నింపబడేవాళ్ళు. ఏమంటుంది పక్షి, మనల్ని సృష్టించిన దేవుడు వీళ్ళు కలిగి ఉంటే అడుగుతున్నా, ఈ సర్వస్వాన్ని సృష్టించిన దేవుడు ఎవరో చెప్పగలరా? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య భయలపరచబడెను, ఆయన లేకుండా ఏదియు కలగలేదు, సమస్తము ఆయన మూలముగానే కలిగెను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. పక్షులు అంటున్నాయి, మనల్ని సృష్టించిన సృష్టికర్త వీళ్లకు దేవుడైతే వీళ్ళ ముఖాలు ఎలా ఎందుకుంటాయి? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు నీ ప్రభు అయినట్లయితే నీ ముఖం ఎందుకు ఏడుపు ముఖంగా ఉంటుంది? నీ ముఖం ఎందుకు విచారంగా ఉంటుంది? నీ ముఖం ఎందుకు ఎప్పుడు చూసినా దిగులుగా ఉంటుంది? ఉన్నారా మన మధ్య ఈరోజు ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే, ఎప్పుడు చూసినా దిగులే, ఎప్పుడు చూసినా విచారమే, ఎప్పుడు చూసినా నిరుత్సాహమే? నలుదిక్కుల నుంచి నలుగురు వచ్చేశారు, నలుదిక్కుల నుంచి నలుగురు వచ్చి నాలుగు చెడ్డ వార్తలు చెప్పారు, దుర్వార్తలు చెప్పారు. అందులో చివరి వార్త బహు తీవ్రమైనది. ఏమిటి? అయ్యా నీ కుమారులు చచ్చిపోయారు, నీ కుమార్తెలు చచ్చిపోయారు, ఎవ్వరూ మిగల్లేదు, ఆస్తి పోయింది, జంతువులు పోయినాయి, భవనాలు కూలిపోయినాయి, ఆఖరికి బిడ్డలు కూడా చనిపోయారు. కుడివైపు నుంచి ఒక తాకిడి, ఎడం వైపు నుంచి మరొక తాకిడి, ముందు నుంచి వెనక నుంచి ఇలా నలుదిక్కుల నుంచి నాలుగు వార్తలు వచ్చి మధ్యలో యోబును క్రష్ చేసి పడేసినాయి, నలిపేసినాయి, నలిగిపోయాడు. అలా నలిగిపోయినప్పుడు తన వస్త్రాలు చింపుకున్నాడు, తన జుట్టును బోడిగుండు చేసుకున్నాడు. సాధారణంగా తీవ్రమైన దుఃఖముతో ఒక వ్యక్తి నిండినప్పుడు, నింపబడినప్పుడు ప్రజలకు తెలియచేసే విధానం వస్త్రాలు చింపుకోవడం, గుండు చేయించుకోవడం దుఃఖానికి విచారానికి సాదృశ్యం. వస్త్రాలు చింపేసుకున్నాడు, క్షవరం చేయించేసుకున్నాడు అనగా తీవ్రమైన దుఃఖంలో నలిగిపోతున్నాడు. అలా నలిగిపోతున్న యోబు ఏమన్నాడో తెలుసా మీకు? దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా నీ లోకం నుంచి వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఏమన్నాడండి? యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. చెప్పగలవా? మనం కలిగి ఉన్న వాటిని పోగొట్టుకున్నప్పుడు, మనం ప్రేమించిన వాటిని పోగొట్టుకున్నప్పుడు, అవి దూరమైనప్పుడు ఆకాశం వైపుకు చూసి యెహోవా నీకే స్తోత్రము కలుగునుగాక చెప్పగలవా? యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ అన్నీ పోగొట్టుకున్నప్పటికీ దేవుని వైపు చూశాడు, కాబట్టే పోగొట్టుకున్న వాటికి రెట్టింపు పొందుకున్నాడు. అసలు సిసలైన భాగ్యము వస్తు వాహనాలలో లేదు, సిరి సంపదలలో లేదు, ఆస్తిపాస్తులలో లేదు, కానీ వాటిలో ఉందని చెప్పి చాలామంది వాటి కోసం పరుగులు తీస్తున్నారు. అసలు సిసలైన సంతోషము వాటిలో లేదు. యెహోవాను దేవుడుగా కలిగి ఉండడంలో సంతోషముంది, భాగ్యముంది.